ఈయన వస్తే వాలంటీర్లు ఉండరు అంటాడు, సచివాలయం వ్యవస్థ ఉండదు అంటాడు. అనబ్బా సొమ్మా అర్థం కాదు నాకైతే. వాలంటీర్లు అనేది ప్రజల కోసం, ప్రజల సేవ కోసం ఉండే వ్యక్తులు వాళ్ళు. సచివాలయం సిబ్బంది అనేది గాంధీజీ గారి కళ. గాంధీజీ గారు ఎప్పుడో కలగన్నారు గ్రామ స్వరాజ్యాలు రావాలి, గ్రామాలు బాగుపడాలి, అప్పుడైతేనే మన దేశం బాగుపడుతుందనే ఉద్దేశంతోనే గ్రామ స్వరాజ్యాలు రావాలన్నారు. ఆ గ్రామ స్వరాజ్యమే ప్రతి ఒక్క గ్రామాల్లో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దానివల్ల ఏమైంది, ఎక్కడ మండలాధికారికి రావాల్సిన అవసరం లేదు. ఒక క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, ఒక సంక్షేమ పథకాలు కానీ ఏమైనా సరే అక్కడే అన్ని మనకి మొత్తం టోటల్గా సచివాలయం వ్యవస్థలనే అన్ని నెరవేరుతాయి. ఏదో చిన్న 1% మాత్రం మండలాధికారి దగ్గరికి రావాలి. ఇలాగ ఆన్లైన్ కావచ్చు, రీసర్వే ఎప్పుడో బ్రిటిష్ కాలం అప్పుడు రీసర్వే జరిగింది, సర్వే జరిగింది భూములది. ఎవరు కూడా దేశంలో ఎవరు చేయలేదు, దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా సాహసం చేయలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారు భూ సర్వే అని ఒక సర్వే చేసి అసలు మొత్తం సవాలు వేశారు దేశానికే. బ్రిటిష్ కాలం అప్పుడు ఉండే సర్వే ఇప్పుడు దాన్ని బట్టే మనము సర్వే భూములు గొడవలు జరిగేది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, భూ సర్వే చేసిన తర్వాత ఎవరికి కూడా ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఇది భూమి దాంట్లో మొత్తం టోటల్గా డిజిటల్తోనే ఉంటుంది. ఒక పేరు కొడితే మొత్తం నీ మ్యాపింగ్ అంతా, నీ భూమి అంతా ఎవరు కూడా ఆక్రమించుకునికలేదు. అలాగా రీసర్వే కూడా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇలాగా పేదల కోసం, రైతుల కోసం, విద్యార్థుల కోసం, మహిళల కోసం, ఇట్లా వితంతుల కోసం, అదేవిధంగా అవతాతల కోసం ఎంతో కష్టపడి పరిపాలన సాగిస్తున్నారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా ఉంటే ఎలక్షన్ ముందు అయితేనే తెలుగుదేశం నాయకులు కనబడతారు. ఎక్కడ ఎల్లకొండ కలుపుకోవడం, మొత్తం ఊరు బజారం మరి తిరుగుతూ కనబడుతూ ఉంటారు. అంతవరకు కనబడరు వాళ్ళు, ఎక్కడ కూడా కనపడలే. 3 సంవత్సరాలు 6 నెలల వరకు కూడా ఒక్క తెలుగుదేశం నాయకుడు ఎవరు కూడా కనపడలే. కరోనా టైంలో కనపడలే ఎవరు. కానీ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 10 సార్లు మన ఇంటికి ఇంటింటికి రేషన్ ఇచ్చారు. ఆ టైంలో 1000 రూపాయలు ఇంటింటికి పంపించారు, ఇబ్బంది పడకూడదని. ఈ వాలంటీర్ల ద్వారా ఎవరికి కరోనా వచ్చినా కానీ ప్రతి ఒక్క ఇంట్లో కరోనా వస్తే ఇమ్మీడియట్గా ఐసోలేషన్ సెంటర్కి పంపించారు. ఇలాగ ప్రతి ఒక్కటి మన విద్యార్థుల కోసం. స్కూల్కి వెళ్తే ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే స్కూల్ ఇప్పుడు నాడు నేడు కింద కాంపౌండ్ వాళ్ళు కానీ, అదేవిధంగా క్లాస్ రూమ్స్ కానీ, బెంచ్లు కానీ, డిజిటల్ క్లాస్ రూమ్ కానీ, పిల్లల యొక్క బట్టలు కానీ, షూస్ కానీ, వాళ్ళకి భోజనాలు, జగనన్న గోరుముద్ద అని ప్రతి ఒక్క స్కూల్కి వెళ్తూ ఉంటే, గడప గడపలో ఒక స్కూల్ విజిట్ చేస్తున్నాను ప్రతి ఒక్క రోజు. ఆ స్కూల్లో మీ ఇంట్లో అన్నం బాగుంటుందా, స్కూల్లో బాగుంటుందా అని పిల్లల్ని అడిగితే ఏం చెప్తారంటే, వాళ్ళు సార్ మా ఇంట్లో అయితే ఒకటే రకం వండుతారు, మా అమ్మ ఒకటే రకం వండుతుంది, పప్పు కానీ సాంబారు కానీ అని ఒక అమ్మాయి, ఒక విద్యార్థి, 5వ తరగతి విద్యార్థి చెప్పింది. ఇక్కడ చాలా మంచి భోజనాలు సార్, 3 రకాల భోజనాలు పెడతారు ఇక్కడ, ఒక గుడ్డి ఇస్తారు, మంచి భోజనాలు పెడతారని, మా ఇంటికన్నా ఇక్కడే బాగుంటుంది సార్ అని ఒక చిన్న విద్యార్థి, 5వ తరగతి విద్యార్థి చెప్పడం ఎంత అంటే మన పిల్లలు. అదేవిధంగా గురువారం ఐరన్ ట్యాబ్లెట్స్ అంటే రక్తహీనత ఉండకూడదు. రక్తహీనత ఉంటే చదువుకోవడానికి ఇబ్బంది, అంటే బ్రెయిన్ ఇంటెలిజెన్స్ పవర్ తగ్గుతుంది. అందుకని ప్రతి ఒక్క గురువారం ఆయన పోయి ఆశ వర్కర్లు తీసుకెళ్ళి ప్రతి ఒక్క విద్యార్థికి ఐరన్ ట్యాబ్లెట్స్ వాళ్ళు ఇస్తున్నారు. అలాగా ప్రతి ఒక్కటి ఏదైనా సరే మన కోసం మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా పరిపాలన చేస్తూ మన కోసమే పరిపాలన సాగిస్తున్నారు. చాలామంది ఏమంటుంటారంటే అభివృద్ధి ఎక్కడ అని ఈ మధ్యనే తెలుగుదేశం నాయకులు ఉన్నారు, మా ఊర్లో సీసీ రోడ్డు లేదు, మా ఊర్లో డ్రైనేజ్ లేదని ఇట్లాంటి మాట్లాడుతుంటారు. ఫస్ట్ మొదటి అభివృద్ధి అంటే ఏం జరగాలి, అభివృద్ధి అంటే ఏం జరగాల, మనిషిని ఆర్థికంగా నిలబెట్టగల ఫస్ట్. మన దగ్గర డబ్బు ఉంటేనే మన కుటుంబం కానీ, మన పిల్లలు కానీ మనం చదివించుకుంటాం, లేకపోతే అన్నం తింటాం. డబ్బు లేకపోతే పక్కింటి కూడా డబ్బు మనకి ఏమైనా అన్నం పెడతాడా, పక్కింటి కూడా ఏమన్నా టీ తాపుతాడా, పక్కింటి కూడా భోజనం చేస్తాడా, సొంత అన్నదమ్ములే ఈ మధ్యలో మన డబ్బు లేకపోతే పక్క పారేసిన కాలాలు. తల్లిదండ్రులు కూడా డబ్బు లేకపోతే కొట్టాలో పెట్టిన దాఖలాలు కూడా గడప గడపలో చూస్తుంటాం. కాబట్టి ఆ ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం డబ్బు పరంగా ఖచ్చితంగా డబ్బులు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ప్రతి ఒక్కరికి అమ్మఒడి ద్వారా తల్లులకి, చేయుత ద్వారా అక్క చెల్లెమ్ములకి, అదేవిధంగా పెన్షన్ ద్వారా అవతాతలకు అందరికీ డబ్బు పరంగా ఆదుకుంటే తప్ప ఖచ్చితంగా మనుషులు బాగుపడరనే ఉద్దేశంతోనే ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు.
కాబట్టి దయచేసి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను కూడా ఒక ఎమ్మెల్యేగా దాదాపు 3 సంవత్సరాలు